జై తెలంగాణ తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ముత్తుగూడెం గ్రామంలో ఈరోజు రైతుల వడ్ల సమస్యల మీద కేసీఆర్ గారు వడ్లు కొనుగోలు చేయను అన్న దానిపై ఇంతమంది రైతులతో మేము ధర్నా చేస్తున్నాం కేసీఆర్ గారు ఊసరవల్లిలాగా ఒక్కసారి కా కాదు అనేకసార్లు మాటలు మార్చాడు ఒకసారేమో సన్న బియ్యం వేయండి అన్నారు ఆ తర్వాతేమో కొనకుండా మోసం చేశాడు ఇంకొకసారేమో దొడ్డు బియ్యం వేయండి ఆఖరి గింజ వరకు కొంటాను అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొనను వడ్లేయకండి నేను కొనుగోలే చేయను అన్నాడు అంటే సారిగొకటి మాట్లాడతాడు కేసీఆర్ గారు అన్న ఆలోచన చేయండి ప్రతి సంవత్సరము యాసంగి ఒట్లు వేస్తే అది కేంద్రము కొనుగోలు చేస్తూనే ఉంది అవునా ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రమే ఎందుకు ఈ సమస్య వచ్చిందో ఆలోచన చేయండి ఈ సంవత్సరం మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారు కేంద్రానికి ఈ సంవత్సరము యాసంగిలో మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కేంద్రం దగ్గర ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చాడు కేసీఆర్ గారు మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని సంతకం పెట్టి వచ్చాడు కనుక ఇప్పుడు వాళ్ళు కొనుగోలు చేయము అంటున్నారు వాళ్ళు కొనుగోలు చేయట్లేదు కనుక కేసీఆర్ గారు కొనుగోలు కేంద్రాలు తెరవట్లేదు ఓట్లను కొనుగోలు చేయటం లేదు తప్పు ఎవరిది సంతకం పెట్టిన కేసీఆర్ తప్పు కాదా ఎవరినడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు ప్రతి ఆసంగి ఒడ్లను కేంద్రం కొంటూనే ఉంది మరి ఈ ఆసంగి కేసీఆర్ గారు ఎందుకు సంతకం పెట్టొచ్చినట్టు రైతులని బాయిలో ఎందుకు తోసినట్టు ఎవరినడిగి సంతకం పెట్టినట్టు కేసీఆర్ గారు తప్పు చేస్తే ఆ శిక్ష రైతులకు పడాలనా కేసీఆర్ గారు రైతులను అడిగి సంతకం పెట్టాడా యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుందని కేసీఆర్ గారికి తెలియదా ఎనభై వేల పుస్తకాలు చదివి పక్కన పడేసిన కేసీఆర్ గారికి యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుంది అని తెలియని అవివేకం అనుకోవాలా లేకపోతే యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది అని నిర్లక్ష్యంతోనో లేకపోతే ఆయనకు బీజేపీ పార్టీతో అప్పుడున్న లావాదేవీల ప్రకారమో మేలు జరుగుతుంది గనక రైతులను బాయిలో తోసి సంతకం పెట్టొచ్చాడా ఎవరిని అడిగి సంతకం పెట్టాడు ఎంతమంది రైతులను అడిగి సంతకం పెట్టాడు ఏ రైతు ఒప్పుకుంటే సంతకం పెట్టాడు అసలు రైతుల్ని అడగకుండా రైతుల్నే చర్చించకుండా రైతులకు సంబంధించిన ఓట్ల విషయము ఈయన పాటికి ఈయన ఎట్లా ఒప్పుకొని సంతకం పెట్టొస్తాడు ఈ యాసంగే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కేవలం కేసీఆర్ గారు యాసంగిలో మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని ఆలోచన చేయండి ఈ ఏడాది యాసంగి కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే పండించారు రైతులు పోయిన ఏడాది యాభై రెండు లక్షల ఎకరాల్లో రైతులు యాసంగిలో వరి పండించారు అంటే పోయిన ఏడాది యాభై రెండు లక్షల ఎకరాలు ఈ ఏడాది ముప్పై ఐదు లక్షల ఎకరాలు అంటే పదిహేడు లక్షల ఎకరాలలో రైతులు ఈ యాసంగి వరి వేయలేదు కారణం కేసీఆర్ గారు నేను కొనను అని చెప్పాడు కాబట్టి అంటే కేసీఆర్ గారు అక్కడ ఒప్పుకొని వచ్చి ఆయన తప్పు చేసొచ్చి ఆయన సంతకం పెట్టొచ్చి మీరు వేయొద్దు వేయొద్దు అన్నందుకు పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయలేదు మన రైతులు అంటే పదిహేడు లక్షల ఎకరాల రైతులు వాళ్ళు నష్టపోవడమే కాకుండా రైతు కూలీలకు కూడా పని దొరకలేదు ఈ యాసంగి తప్పు ఎవరిది పదిహేడు లక్షల ఎకరాల్లో రైతులు వేయలేదు వేసింది ముప్పై ఐదు లక్షల ఎకరాలు మాత్రమే కనీసం ఆ ముప్పై ఐదు లక్షల ఎకరాలు వడ్లను కూడా కేసీఆర్ గారు కొనుడు చేత రైతలేదు కేసీఆర్ గారికి యాభై రెండు లక్షల ఎకరాలు ఎలాగోలేదు కనీసం ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాల వడ్లైనా కొనుడు చేత కావడం లేదు కేసీఆర్ గారికి ఇంత చేత కానీ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒడ్లు కొనని చేత కానీ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఆలోచన చేయండి కేవలం మిల్లర్లకు మేలు చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు రైతులకి వెన్నుపోటు పడిచాడు మిల్లర్లేమో రోజుల తరబడి రైతులని అలాగే నిర్ నిర్లక్ష్యానికి లోను చేసి నిరీక్షింపు చేసి కనీసం ఐదారు వందలైన క్వింటాల్కు దోచుకుంటున్నారు అంటే మధ్యలో ఎవరు నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు రైతులకు బొక్క పడుతుంది కేసీఆర్ గారు నిర్లక్ష్యంతో సంతకం పెట్టొచ్చి రైతులని బాయిలో పడేశాడు పడేసి ఇప్పుడు రక్షించండి రక్షించండి ఆ బాయిలో నుంచి రక్షించండి అని మళ్ళీ కేంద్రంలోనే కేంద్రంతోనే కొట్లాడతాడట డ్రామాలు చేస్తాడట ధర్నాలు చేస్తాడట అయ్యా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయండి అని ఆయన చేతుల్లో అధికారం పెడితే ఈరోజు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు పరిపాలన చేతగాక ధర్నాలు చేస్తున్నాడు ఒడ్లు కొనయ్యా ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు చెప్తే ఒడ్లు కొనడం చేతగాక ఈరోజు ఢిల్లీ వాళ్ళతో డ్రామాలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు రైతులకు మేలు చేస్తున్నాడా కేసీఆర్ గారు ఈరోజు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు రుణమాఫీ చేశాడా రైతులను మోసం చేయలేదా కేసీఆర్ గారు ఈయనిచ్చేది బోడి ఐదు వేలు రైతు బంధు ఐదు వేలు ఇస్తూ ఎంత ఇయ్యడం లేదు ఎంత పట్టుకుంటున్నాడు ఎంత నష్టం చేస్తున్నాడో రైతుకు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద ఎరువుల మీద సబ్సిడీలు ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుంటామంటే సహాయం చేశాడు ఆ రోజు పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడు కానీ అవేవి ఇవ్వటం లేదు కేసీఆర్ గారు విత్తనాల మీద సబ్సిడీ లేదు అసలు విత్తనాలు నకిలీనా అసలు నియంత్రణ కూడా లేదు ఎంతమంది రైతులు నష్టపోతున్నారు అప్పులు పాలైపోతున్నారు ఎరువుల మీద ఉచిత ఎరువులు అని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఒక్క మాటైనా నిలబెట్టుకుంటున్నాడా కనీసం పంట నష్టపోతే పంట బీమా పంట నష్ట పరిహారం అయినా ఇస్తున్నాడా ఈ చేత గాని ముఖ్యమంత్రి